అదే అద్భుతం అని చెప్తే ఇవాళ నీ ఇంటికే దగ్గర దగ్గరగా కోటి మందికి పైగా ఇళ్ళకి డబ్బు వెళ్తుంది ఏదో ఒక రూపంలో. ఇంత డబ్బు ఇంత ఫ్లో కంటే ఇంకేం చేస్తారు? నాకు అర్థం కాని ఏంటంటే ఇంకేం చేయాలి, ఇంకేం చేస్తారు? ఈ ఇది చెప్ప దీన్ని డైల్యూట్ చేసేటటువంటి ప్రచారం మాత్రం చాలా డీప్గా ఇన్డెప్త్గా వెళ్ళింది. అంటే ఆ ఇచ్చే మొత్తాన్ని పెంచాలి, అంత మించి చేయడానికి ఏమి ఉండదు. అలా కాదు కదా, అప్పుడు అవతల వాళ్ళ పథకం ఏమవుతుంది కదా, వీళ్ళు పేర్లు మార్చుకుని కొన్ని అదే పేర్లు అదే. అంటే నేను అనేది ఇంత చేస్తున్నప్పుడు ఇక్కడ ఇతను ఎందుకు ఈ మార్పులు చేయాల్సి వస్తుందంటే, ఇంతకంటే ఏం చెయ్యాలి అన్నటువంటి స్టేజీలో వీళ్ళు ప్రచారం ద్వారా ఇంకా ఏదో ఒక అసంతృప్తిని క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి జగన్ చేస్తాడు అని జనం అనుకుంది. వీళ్ళని వీళ్ళు అనట్లేదు, ఎందుకు వీళ్ళు కాదు ఇచ్చింది మాకు అన్నటువంటి ఫీలింగ్. నమ్మకం అందుకోసం కొత్త ముఖాల ద్వారా. ఇంకొకటి, ఇలాగ జనంలోకి తిరగకుండా ఎక్కువ ఏది ఇచ్చినాయని జగన్ ఇచ్చాడు, నన్ను దాంట్లో ఇన్వాల్వ్ చేయలేదని మాట్లాడుకుని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా ఇప్పుడు కొత్త ముఖాలను తీసుకురావడం, లేదా ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గాన్ని మార్చడం ద్వారా కొత్తదనం అన్నటువంటి ట్రెండ్ని తీసుకొస్తున్నాడు. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకు వ్యతిరేకతని క్రియేట్ చేసింది మీడియా, దాన్ని పెంచి పోషిస్తున్నది ప్రతిపక్షం. అంటే అదంతా